అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు రావడం అయితే జరిగింది. గైస్, ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే, మనం ప్రీవియస్గా అంటే లాస్ట్ 1 మంత్ పీరియడ్లో ఏమేమి ఏమేమి వీడియోస్ చేసాం, పిఎం కిసాన్, రైతు భరోసా, సైమంటైస్లీగా ఆ గ్యాస్ సబ్సిడీ గురించి కూడా నేను ఏదో చెప్పినట్టున్నా మీతో. ఓకే, సో వీటన్నిటిని కోరిలేట్ చేసుకుంటే కొన్ని కామెంట్స్ నాకు రెగ్యులర్ కామెంట్స్ అయితే అంటే కోరిలేటెడ్గా ఉన్న కామెంట్స్ నేను చెప్తాను. ఆ ఒక కామెంట్ ఏంటంటే, సార్ నాకు గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అన్నిటువంటి అమౌంట్ ఏదైతే ఉందో నాకు వచ్చే ప్రజెంట్ బ్యాంక్ అకౌంట్ కాదు, నాకు వేరే బ్యాంక్ అకౌంట్లో పడాలి. ఓకే, ఇక్కడ పాయింట్ మీద అర్థమైందా, నాకు డీబీటీ పద్ధతిలో నాకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో నాకు యాక్సిస్ లేని బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, అవి నాకు వేరే అకౌంట్లో కావాలి, నేను అప్డేట్ చేసుకోవచ్చా అని అడిగారు. సో యాజ్ ఏ ఇండివిజువల్గా మనకి 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, యాజ్ పర్ మన కన్వీనియన్ ప్రకారం మనం తీసుకుంటాం. ఓకే, ఇది పాయింటే. ఇక్కడ మనకి బ్యాంక్ ఏదైతే డీబీటీ అంటే గవర్నమెంట్ మనకి ఫండ్ ట్రాన్స్ఫర్ చేసేది ఓన్లీ డీబీటీ పర్పస్, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్. ఓకే, విత్ దిస్ ఆధార్, వీళ్ళ మనం ఏదో ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది కదా, ఆ యూనిక్ నెంబర్కి ఎన్పిసిఏలో, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో, కార్పొరేషన్ ఇండియా ఏదైతే ఉంటుందో, ఎన్పిసిఏలో లింక్ అయినటువంటి ఆధార్ నెంబర్కి ఏ అకౌంట్ లింక్ అయిందో తెలుస్తుంది. అంటే పూర్తిగా ఇదంతా విర్చువల్ మ్యాపింగ్లో జరుగుతుంది మనకి. ఓకే, పాయింట్ మీరు అర్థం చేసుకున్నారా? సో ఇక్కడ మీరు ఎప్పుడైతే లాస్ట్గా మీ ఆధార్ ఇచ్చి అప్డేట్ చేసుకుంటారో ఆ బ్యాంక్ అనేది లింక్ అయిపోతుంది. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ఎన్నో వీడియోలు ఉన్నాయండి. యూఐడిలోకి వెళ్ళిపోవటం, ఎన్పిసిఐ లింక్ స్టేటస్ చెక్ చేసుకోవటం, మీ ఆధార్ నెంబర్ కొడితే ఓటీపీ వస్తుంది, ఏ లింక్ అయిందో ఒక బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనకు డిస్ప్లే అయిపోతుంది, అంతవరకు ఓకేనండి. కానీ మనకి నాకు అప్డేట్ అవ్వాలి ఎలా? ఓకే, సో పాయింట్ వచ్చేస్తున్నాను. దీనికి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఎన్ఎక్జర్ 1. ఈ యొక్క ఎన్ఎక్జర్ 1 ఏదైతే ఉందో మనం అది బ్యాంక్కి విత్ డైరెక్ట్ రిప్రజెంటేటివ్, అంటే మనం వేరే రిప్రజెంటేటివ్ పంపించడం లేదు, సెల్ఫ్గా మనకు మనంగా మన యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అండ్ ఆల్సో ఆధార్ తీసుకుని ఆ యొక్క రిక్వెస్ట్ కన్సెంట్ లెటర్ని ఆ యొక్క మీరు ఎవరైతే మీ యొక్క బ్రాంచ్ మేనేజర్ ఆర్ అకౌంట్ ఎవరైతే ఉంటారో, డిప్యూటీ మేనేజర్ ఎవరైతే ఉంటారో, అకౌంట్స్ డిప్యూటీ మేనేజర్, వాళ్ళకి మీరు సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు మన యొక్క క్వారీని ఇది మ్యాండేటరీయా యాజ్ పర్ మన రిక్వైర్మెంట్, అంటే మన యొక్క క్వారీ ఈ యొక్క దాని ఏమంటారు ప్రయారిటీని రేస్ చేసుకుని వాళ్ళు చేంజ్ చేస్తారు. ఎన్పిసిఏలో మనకు ఉంటుందండి అండి ఆప్షన్, డీలింక్ అండ్ లింక్ అనే ఆప్షన్ ఉంటుందంట. ఓకే, విచ్ ఎవర్ అంటే లేటెస్ట్గా నువ్వు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అది బ్యాంక్ వాళ్ళు ఎన్పిసిఐకి అప్లై చేస్తారు, అంటే అప్లోడ్ చేస్తారు. ఓకే, అప్లోడ్ చేసినాక త్రూ సిబిటి ద్వారా, ఓకే, ఆర్ ఐటీ ఏదైతే డివిజన్ ఉంటుందో వీళ్ళ ద్వారా ఆ డీటెయిల్స్ అనేవి యాజ్ పర్ ద వాళ్ళ యొక్క నామ్స్కి తగ్గట్టుగా ఉంటే దాన్ని వాళ్ళు అప్రూవ్ చేస్తారంట, అప్పుడు మాత్రమే మనకి ఎన్పిసిఏలో లింక్ అవుతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఎన్ఎక్జర్ ఫామ్ ఎక్కడ తెచ్చుకోవాలి సార్ అని మీరు నన్ను అడగవచ్చు. సో దానికి సంబంధించి నేను మీకు కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. దానికి సంబంధించిన ఏదైతే లైవ్ డెమో ప్రాసెస్ ఉంటుందో జస్ట్ మీకు ఒక అప్లికేషన్ ఫార్మాట్ ఆ రిగార్డింగ్ దాని అప్లికేషన్ కూడా మీకు నేను చూపిస్తాను, చూసింది దాన్ని బట్టి మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు మీరు లైవ్ డెమో ప్రాసెస్ చూస్తున్నారు. ఎన్పిసిఐ ఆధార్ లింక్ ఫామ్ అని క్లిక్ చేయగానే మీకు వచ్చేస్తుంది అనమాట dbtbharat.gov.in. ఓకే, మనకి ఇది అఫీషియల్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్, దీంట్లో ఏమి మనం ఏదో థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అయితే కాదండి. సో ఇక్కడ ఈ యొక్క పీడిఎఫ్ అయితే కొంచెం ఓపెన్ అవ్వడానికి టైం పడుతుంది, అంటే లైక్ సమ్ ఇష్యూస్ వస్తున్నాయన్నమాట. సో నో ప్రాబ్లం, అది నా ప్రాబ్లం, అది మీకైతే అలా రాకపోవచ్చు. డైరెక్ట్గా డీబీటీ ఏదైతే ఉందో భారత్ ఇది మన యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయగానే మీకు పీడిఎఫ్ ఈ విధంగా వస్తుంది. ఈ పీడిఎఫ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో చూడండి, చాలా అంటే నాకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది వెబ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది, అందుకే లేట్. ఇక్కడ చూసినట్లయితే ఆధార్ సీడింగ్, ఓకే, సో ఇది డైరెక్ట్ బెనిఫిషియరీ ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయో డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్స్కి ఇది మనకి యూజ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇక్కడ రోల్ ఆఫ్ కస్టమర్స్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మీరు ఐదర్ ఫిజికల్గా లేదా ఎలక్ట్రానికల్గా, అంటే బేస్డ్ ఆన్ మీ యొక్క బ్యాంక్ యొక్క ఫ్యూచర్స్ని బట్టి, అంటే మనకి ఇచ్చే ఫ్యూచర్స్ని బట్టి అది ఉంటుందండి. మ్యాక్సిమం ఫిజికల్గానే వెళ్ళాలి. ఓకే, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఖచ్చితంగా సైన్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి ఉంది. ఇక్కడ బ్యాంక్ వాళ్ళు మన వచ్చిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు చూసి వాళ్ళు సాటిస్ఫై అయ్యి ఒక డీటెయిల్స్ని అప్లోడ్ చేస్తారంట. అది సిబిటి, అదేవిధంగా అదే సెంట్రల్ బ్యాంక్స్ ఎవరైతే ఉంటారో ఆ యొక్క స్టాఫ్ ఆర్ఎల్స్ ఇది ఐటీ డివిజన్కి అది ఫార్వర్డ్ అవుతుంది. అక్కడ నుంచి మన యొక్క ఏదైతే రిక్వెస్ట్ ఉంటుందో అది అప్రూవ్ అవుతుంది అనమాట, రెస్పాన్సిబుల్. ఇక్కడ చూసినట్టయితే మ్యాపర్స్ ప్లాట్ఫామ్, ఆధార్ నెంబర్ని ఎప్పుడైనా మనం యాజ్ పర్ కస్టమర్ రిక్వెస్ట్ ప్రకారం వాళ్ళు దాన్ని అప్డేట్ చేస్తారంట. ఓకే, డీలింక్ ఆర్ లింక్ ఏదైనా మీరు ఖచ్చితంగా త్రూ ఎన్పిసిఐకి ఏదైనా కంప్లైంట్ పెట్టాలన్నా సరే అది కూడా ఎన్పిసిఐ డాట్ డీబీటీఎల్ ఎట్ ఎన్పిసిఐ డాట్
ఓఆర్జి.ఇన్ ఈ యొక్క మెయిల్కి మీరు మీ యొక్క క్వారీని అయితే పెట్టవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అప్లికేషన్ ఫారం. ఇక్కడ మీరు ఈ యొక్క అప్లికేషన్ మాక్సిమం యాక్సెప్ట్ చేస్తారండి, యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు బ్యాంకులో అడగండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్, మీ యొక్క బ్రాంచ్, బ్యాంక్ అకౌంటు, ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంటు. ఓకే, నేను ఇది కూడా నా ఎన్పిఎస్ ఏదైతే డిపిటి ఉందో నాకు మీ యొక్క బ్యాంకులో పడాలి, ఆల్రెడీ నాకు 2 బ్యాంక్స్లో ఉంది, ఓకే, సో అవన్నీ నాకు వద్దు, నాకు మీదే కావాలి అని చెప్పేసి మనం ఆ ఎగ్జిస్టింగ్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఓకే, ఇచ్చేసేసి మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చేసినట్లయితే మనకు ఓన్లీ వాళ్ళు 2 పాయింట్స్ ఇచ్చారు. మోస్ట్ ఓవర్ అందరికి ఉండేది ఒకటే, అందరు ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు. సో ఇంకేదైనా ఎగ్జిస్టింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వండి. ఇచ్చేసి ఆ కింద ఏదైతే ఉందో మనకి యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని ఏదో ఉంది కదా, హియర్ బై డిక్లర్డ్ అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే ఏదైతే బ్యాంకుకి సంబంధించినటువంటి అధికారులు దానికి సీల్ వేసి మన యొక్క రిక్వెస్ట్ని అయితే తీసుకుంటారనమాట. సో ఇది ఎన్పిసిఏలో లింక్ అవ్వడానికి మాక్సిమం 1 మంత్ లోపు టైం అయితే పట్టే అవకాశం ఉంది. లైవ్ చూశారు కదా, అర్థమైంది కదా అప్లికేషన్ ఫామ్. ఆ యొక్క అప్లికేషన్ యొక్క ఫామ్ యొక్క యూఆర్ఎల్ కింద ఇస్తాను. మేబీ ఇది బ్యాంక్స్ టు బ్యాంక్ వ్యారీ ఉండొచ్చు, బట్ ఇది మాక్సిమం యాక్సెప్ట్ చేస్తారు. బట్ దీని ద్వారా ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే, ఓ మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. ఇదే కాదు, ఇంకా దేని గురించి అయినా మీరు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను మాక్సిమం మీకు నాలెడ్జ్ షేర్ చేస్తూనే ఉంటాను. నేను ఏదో బ్రిలియంట్ అని చెప్పట్లేదు. మీరు అడిగిన క్వారీ రిలేటెడ్గా నేను ఆన్లైన్లో చూసే ఆర్టికల్స్ని బట్టి ఏదైతే జెన్యున్ డేటా ఉంటుందో జెన్యున్ వెబ్సైట్స్ నుంచి గ్యాదర్ చేసి నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.